हेलो हाय फ्रेंड्स वेलकम बैक टू माय कुकिंग चैनल सेमिया दद्दोजनम एला प्रिपेर चेयालो चूपिस्तानु फर्स्ट मनकु कावाल्सिन इंग्रीडियंट्स चूद्दाम ओक ग्लास सेमिया तीसुकोवाली ई ग्लास तो तीसुकुन्नाम मेमु ओक ग्लास सेमिया की रेंडु ग्लासुल पेरुगु कावाली तुरुमुकुन्न क्यारेट कोत्तिमीर एंडु मिर्ची पचिमिर्ची अल्लम क्याश्यू नट्स साल्ट तालिंपु गिंजलु इवन्नी कावाल्सिन इंग्रीडियंट्स इप्पुडु मनं एला प्रिपेर चेसुकोवालो चूद्दाम इप्पुडु स्टव् पैन ओक पैन पेट्टि अंदुलो नेय्यि वेसि सेमियानि वेयिंचुकोवालि हीट अयिपोयिंदि इप्पुडु मनं सेमियानि वेसुकुंदाम वेयिंचुकोवडानिकि इला वेयिंचुकोवालि ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ పోసుకోవాలి మనం ఒక గ్లాస్ సేమియాకి 2.5 గ్లాసులు వాటర్ తీసుకొని అది సేమియాని ఉడికించుకోవాలి నీళ్ళు పెట్టాం కదా ఇందులో కొంచెం salt వేసుకోవాలి సేమియాని ఏంచి సేమియాని వేయించాక ఉడికించుకోవాలి మనం నెయ్యిలో వేచాక సేమియా ఇలా వేగిపోయాయి ఇప్పుడు మనం ఈ సేమియాని తీసుకొని ఈ బాయిల్ అయిన వాటర్ లో వేసేసుకోవాలి ఉడికించుకోవడానికి చూడండి ఇలా వేసేసుకోవాలి సేమియాని లైట్ గా వేయించుకోవాలి సేమియా ఉడికిపోయింది చూడండి ఇలా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఆ ఇలా అవ్వాలి సేమియా ఇలా కట్ చేస్తే కట్ అయ్యేటట్టుగా ఇప్పుడు ఈ వాటర్ ని వంచేసుకుందాం ఈ గరిటలోకి సేమియా మనకి మెత్తగా అవుతది అని అనిపిస్తే వేడి వాటర్ కాకుండా కూల్ వాటర్ ఇలా పోసేసుకోవచ్చు నార్మల్ వాటర్ ఇలా పోసేసుకుంటే మనకి సేమియా మెత్తగా అవ్వదు నార్మల్ గానే ఉంటుంది ఆ వాటర్ కూడా కిందకి పోయాయి చూడండి వాటర్ ఇలా వడకట్టేసాము ఇప్పుడు స్టవ్ పైన ఒక pan పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు మనం అందులో తాలింపు గింజలు వేసుకుందాం మేము ఆవాలు జీలకర్ర శనగపప్పు సాయమినపప్పు వేసుకున్నాము ఇప్పుడు అవి కూడా కొంచెం వేగాలి ఇప్పుడు క్యాషూ నట్స్ కూడా వేసుకుందాం క్యాషూ నట్స్ కూడా కొంచెం రెడ్డిగా ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలి ఇప్పుడు ఎండు మిర్చి కూడా వేసుకుందాం ఇలా అన్ని కొంచెం ఫ్రై అవ్వాలి మిర్చి ఇవన్నీ వేసాక వేగాక పచ్చిమిర్చి వేసుకుందాం ఇలా అల్లం కూడా వేసుకుందాం అల్లం వేసాక కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం కరివేపాకు వేగాక కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం ఇంగువ యాడ్ చేశాక ఇలా కలిపేసుకోవాలి ఇందాక ఉడికించి పెట్టుకున్న సేమియాలో మనం పెరుగు యాడ్ చేసుకుందాం ఇలా చూసుకొని వేసుకోవాలి 1 గ్లాస్ సేమియాకి 2 గ్లాసెస్ పెరుగు అన్నం కదా అలా పెరుగు యాడ్ చేశాక సేమియాని బాగా కలుపుకోవాలి పెరుగు సేమియాకి పట్టేటట్టుగా ఇలా స్మూత్ గా కలుపుకోవాలి మరి రఫ్ గా కలుపుకుంటే సేమియా విరిగిపోతుంది కలిపేసుకున్నాక క్యారెట్ యాడ్ చేసుకోవాలి
తర్వాత కి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొత్తిమీర వేసేసుకున్నాం కదా తర్వాత ఇందాక తాలింపు పెట్టుకున్నాం కదా అవి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఏం వెలిగించాల్సిన అవసరం లేదు ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం salt యాడ్ చేసుకుందాం ఇందాక మనం సేమియా బాయిల్ చేసేటప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నాం కదా వాటర్ లో salt ఇప్పుడు చూసుకొని సరిపడా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది salt ఇవన్నీ కలిసేటట్టుగా కలిపేసుకోవాలి సేమియా క్యారెట్ ఈ తాలింపు అంతా కలిసేటట్టుగా ఇక మనం తాలింపు వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా తాలింపు గింజలు అవన్నీ చల్లారాకే మనం ఈ పెరుగు సేమియా పెరుగులో కలపాం కదా అందులో మిక్స్ చేయాలి లేకపోతే వేడికి పెరుగు విరిగిపోతుంది అందుకనే అవి చల్లారాకే ఇందులో వేసుకోవాలి దద్దోజనం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం వావ్ సేమియా దద్దోజనం రెడీ అయిపోయిందండి చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఇది దేవుడికి ప్రసాదం లాగా కూడా పెట్టుకోవచ్చు ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ కోసం